మట్టితో చేసిన బొమ్మలు 3వ తరగతి పాఠ్యాంశం. గౌతమి దసరా పండుగకు బొమ్మల కొలువు పెట్టాలని భావించింది. తాతయ్యను తీసుకొని బజారుకెళ్ళింది. అక్కడ రకరకాల ప్లాస్టిక్ బొమ్మలు కనిపించాయి. అవి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళితే కొయ్యతో చేసినటువంటి ఏనుగు బొమ్మలు, మట్టితో చేసినటువంటి దేవతా విగ్రహాలు కనిపించాయి. ఇంకొంచెము ముందుకు వెళితే మట్టితో చేసినటువంటి ప్రమిదలు కూడా కనిపించాయి. తాతయ్య సలహాతోటి రకరకాల మట్టితో చేసినటువంటి దేవతా విగ్రహాలను, ప్రమిదలను, రకరకాల కొయ్య బొమ్మలను కొని ఇంటికి తెచ్చి బొమ్మల కొలువు ఏర్పాటు చేసింది. తన స్నేహితులను, స్నేహితురాళ్లను పిలిచి వాటి గురించి, వాటి విశిష్టత గురించి వివరించింది. ప్లాస్టిక్ బొమ్మలు వలన పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందో, కొయ్య బొమ్మలు, మట్టి బొమ్మలతో పర్యావరణానికి ఎంత మేలు జరుగుతుందో స్పష్టంగా వివరించింది. మన రాష్ట్రాల్లో కొండపల్లి, ఏటికొప్పాక అనే గ్రామాల్లో విరివిగా కొయ్యలతో బొమ్మలు చేస్తున్నారని తాతయ్య ద్వారా తెలుసుకున్నది. రకరకాలైనటువంటి కొయ్యలతో చేసినటువంటి బొమ్మలు ఇప్పుడు మీరు గమనించవచ్చు. ఈ కొండపల్లి బొమ్మలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. తలలు ఊగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి బొమ్మలు తయారీ ప్రపంచంలో మరెక్కడా లేదు. కొన్ని సంవత్సరాల క్రితం పిల్లలకు ఆట వస్తువులుగా ఈ కొయ్య బొమ్మలే ఆధారం. ఇటీవల గత 10 సంవత్సరాల నుంచి ప్లాస్టిక్తో తయారైనటువంటి బొమ్మలు మార్కెట్ను ముంచెత్తాయి. ఈ ప్లాస్టిక్ బొమ్మల తయారీకి రకరకాల రసాయనాలు వాడతారు. వీటిని పిల్లలు నోట్లో పెట్టుకున్నప్పుడు క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ రకరకాల కూరగాయలు, పండ్లు చూడండి, ప్లాస్టిక్వి. అదే చెక్కతో చేసినటువంటివి, అవే కూరగాయలు, ఫ్రూట్స్ ఇక్కడ గమనించవచ్చు. ప్లాస్టిక్తో తయారైనటువంటి ఒక సైకిల్ బొమ్మ ఇక్కడ చూడండి. దీని ప్రక్కనే కొయ్యతో చేసినటువంటి సైకిల్ బొమ్మ ఎంత అందంగా ఉన్నదో గమనించండి. కాబట్టి పిల్లలు ఆడుకునేటప్పుడు నోట్లో పెట్టుకున్న హాని జరగనటువంటి కొయ్య బొమ్మలే మంచిది. ఇవి బొంగరాలు, తిప్పితే గిరగిరా తిరుగుతాయి. గుర్రం బొమ్మ ఒక సంక్రాంతి పండుగని తెలియపరిచే కొయ్య బొమ్మలు. ఏనుగు దసరా పండుగ వచ్చిందంటే ఏనుగు బొమ్మ ప్రసిద్ధి. వాద్య పరికరాలు, చిలుకలు, మనిషి బొమ్మలు ఇట్లాంటివన్నీ కూడా కొండపల్లి, ఏటికొప్పాక ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి కలపను ఉపయోగించి ఈ బొమ్మలు తయారు చేస్తారు. వంటలు, బాతులు, తాబేళ్ళు, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి ఆట వస్తువులు, తిరగలి, వంట పాత్రలు. ఈ బొమ్మ డ్యాన్సింగ్ డాల్ అని పిలుస్తారు. తల ఊగుతూ ఉంటుంది. ప్రసిద్ధి చెందినది. మట్టితో తయారు చేసినటువంటి రకరకాల ప్రమిదలు కూడా ఇక్కడ గమనించవచ్చు. మట్టితో చేసినటువంటి ఈ ప్రమిదలు, బొమ్మలు
వీటి వలన పర్యావరణానికి హాని జరగదని తెలుసుకొని విద్యార్థులందరూ సంతోషించారు. మరిన్ని వీడియోల కోసం సోమేపల్లి శ్రీనివాస్ ఛానల్ చూడండి ఉచితంగా.